హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నా వరల్డ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక బుర్రకథ చూద్దాం అనుకుని వచ్చాము. కానీ ఆ బుర్రకథ ఎలా ఉందంటే ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. ఒడిశాలో ఉన్నాం అన్నమాట మనము. సో ఆ బ్లాగ్ ఏంటి, అది ఆ కథ ఏంటి, ఆ బుర్రకథ ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి, ఏమీ అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. కమ్ ఆన్. పూజా పోచండి, కాహికి నా మా ముక్తాదేవింక యాత్ర ఉపలక్షి ఈ గ్రామర సమస్త యాత్ర నమ్మమని శ్రీ మానసి సత్యనారాయణ గురుగొరై దంపజర పూజా దీక్షతి ఈ ఠాకుర అచ్చా ఈ గ్రామవాసి గం సమస్త గురు যাত্রা কমিটি মানকর আচ্ছা ছোট ছোট কোন কোন ভাই বোন মানকর তথা সভা মন্ডলী আচ্ছা এই মৌজা মধ্যে যেতে ভক্ত মানে বাস করছেন সমস্ত কর বা পাল্লা পাল্লা মানকর আচ্ছা আচ্ছা কিপরে সব মঙ্গল করিবে আশীর্বাদ মধ্যে মঙ্গল আছে আচ্ছা কি বাজে ভাগে মাসে মুখাস্তির জাত কন্যা আচ্ছা কোলে নবী আইতাম সভা দেব পূজে সে দেবী আচ্ছা সা কন্যা বরদা ভব বা 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 হলে ছি হ্যাঁ আর ভাগে মাসে মঙ্গল করলে আচ্ছা আরে সোচো ఆ కొంటో కొంటో నాయి ఆ మోరమద పడుకుతో నాయి
सही प्रभु देवदेव महादेव सही माता देवी दुर्गा सही प्रभु सत्यनारायण ग्राम रात्रा कमिटी मान कर तथा एक ग्रामवासी समस्त कर छोट छोट कौन भाई भाई मान कर तथा सभा मंडल पाला बदा मान कर सब मंगल कर मुक्ता देवी भजन पदे गाई पाला कार्यक्रम तोर पाद ఫ్రెండ్స్ చూశారు కదా మన బుర్ర కథ. నాకైతే పిచ్చ కామెడీ వచ్చేసింది, ఎందుకంటే అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే ఈ ఫన్నీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఇంకొంచెం ఎంజాయ్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ డినర్ వరల్డ్.